దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము 2 పేతురు రాసిన పత్రిక 3:14:2 చదువుకుందాం. ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారైతులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అనింది. ఎవరి దృష్టికండి? దేవుని దృష్టికి. ఆయన అంటే ప్రభు యేసుక్రీస్తు దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడండి. అనగా ప్రతివాడు భయముతోను వణుకుతోను సొంత రక్షణ కొనసాగించుకోవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నిష్కళంకులుగాను నిందారహితులుగాను మనం ఉండునట్లు మనం ఉండాలంటే అనుదినము క్రైస్తవుడు తన జీవితాన్ని సరిచేసుకోవాలి. ప్రతి క్షణం క్రమబద్ధం చేసుకుని జీవితాన్ని బ్రతకాలి. ఎందుకనగా మన మీ విరోధి అయిన అపవాది అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక మన విరోధి అయిన వాడు మనకు వ్యతిరేకంగా ఉంటూ పనిచేస్తూ ఉంటాడు. కనుక వాడిని దుష్టుడు ఎదిరించడానికి మనం సర్వాంగ కవచం ధరించుకుని ఉండాలని దేవుని వాక్యం మనతో చెప్తుంది. కనుక మనం ఎప్పుడూ మన దృష్టి, మన ఆలోచన, మన దృక్పథం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు మీదే లక్ష్యం చేయాలి. ఎందుకనగా మనం సిలువను సహించి, ఆయన సిలువను సహించి, ఎందుకనగా ఇక్కడ చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:1 చూడండి. ఏమో 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడని యేసు మీద లక్ష్యం ఉంచుడి అనుంది. యేసు మీద లక్ష్యం ఉంచడని ప్రభు యేసుక్రీస్తు మీద మనం లక్ష్యం ఉంచాలి. మన లక్ష్యము యేసుక్రీస్తు మీద ఉండాలి. అందుకనే నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు మనం జాగ్రత్తగా పడండి. దేవుని వాక్యం మనతో మాటలు ఎందుకనగా చూడండి, ఆయన మొదటి యోహాన్ రాసిన పత్రిక 7:1-7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారము యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం. అంటే ఆయనతో పాడు, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనము వెలుగులో నడవాలి. ఆయనతో మనము అన్యోన్య సహవాసము గలవారయ్యిందంటున్నాడు. ఎప్పుడు మనం వెలుగులో నడిచి ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన సంతోషపెట్టే జీవితం జీవిస్తే ఖచ్చితంగా మనం వెలుగులో ఉంటాం. ఎందుకనగా చూడండి, ఎవడైనను పాపము చేసిన ఎలా నీతిమంతుడని యేసు రక్తము అని యేసు క్రీస్తు అని ఉత్తరవాది మన యొక్క తండ్రి యొద్ద మనకున్నాడని ఉండాలి. ఆయనే మన పాపములను శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపము శాంతికరమయ్యున్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమును లోకమునకు శాంతికరమయ్యున్నాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ ఆలోచించండి, దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. నిష్కళంకులుగాను నిందారీతులుగాను ప్రభు యేసుక్రీస్తు కోసం ఉన్నారని. ఎందుకనగా మనము ఆయనతో సహవాసము కలిగి ఉన్నామని కలుగునట్లు చూడండి, మనతో కూడా మీకు, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేసినాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిస్తున్నామని దేవుని వాక్యం మొదటి యోహాను పత్రికలో రాయబడింది. ఎందుకనగా ఒకవేళ మనము ఆయనతో నడుస్తున్నామని చెప్తే నడవకపోతే అబద్ధమని కూడా ఇందులోనే చెప్పబడింది. ప్రియ ఆలోచించండి, ఎవరి దృష్టికి ఉండాలని? మన దృష్టి ఎప్పుడు, విశ్వాస దృష్టి ఎప్పుడు యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉండాలి. యేసుక్రీస్తు బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి. అనేక మంది మిషనరీల జీవితంలో ఎటువంటి కష్టాలు పడి, ఎటువంటి ఇబ్బందులు పడి, వాళ్ళు వెలుగుతున్న కొవ్వొత్తు వలె కరిగిపోతూ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక మందికి మేలుకరంగా ఉన్నారు. దానిని మనం విని, దానిని మనం చదివి, దాన్ని మనం ఆకలింప చేసుకుని, వాక్యాన్ని చదివి, వాక్యంలో ఉన్న మర్మాన్ని మనం గ్రహించి, ఆ దేవుని వాక్యం ఏమి చెప్తుంది దాని ప్రకారం జీవించి దేవుని మహిమార్థమై జీవించాలని దేవుని పక్షం మమ్మల్ని వేడుకొరుస్తున్న ప్రియ ఆలోచించండి. ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారీతులుగాను కనబడినట్లు ఎవరి దృష్టికండి? ప్రభు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క దృష్టి లోకమంతా సంచారం చేస్తున్నాడు. ప్రియ ఆలోచించండి, భూలోకంలో సంచరించి ఎవడైనా నీతిమంతుడు కలవడా అని దేవుని కనుదృష్టి చూస్తున్నట్లు కూడా కీర్తన భాగంలో రాయబడింది. చూడండి, ఎందుకనగా ప్రియ ఆలోచించండి, దేవుడు మనల్ని నిందారీతులుగా చేయాలని, దేవుడు తన స్వారూపంలోనికి మనం మార్చుకోవాలని ఉద్దేశంతోనే దేవుడు మన కోసం ఉన్నట్లుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేర మరొక్కసారి చూడండి, 14వ కీర్తన 2వ చరణాన్ని మనం చూస్తే, వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి మరులను పరిశీలించును అనుందని. యెహోవా కనుదృష్టి నిత్యము మనం పరిశీలిస్తూ ఉంటుంది. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి కాదు. ఆయన బలవంతుడై ఉన్నాడు, ఆయన బలహీనుడు కాదు. ఆయన నిందారహితుడై ఉన్నాడు, ఆయన నింద కలవాడు కాదు. ఆయన పాపరహితుడై ఉన్నాడు, మన కోసం పరలోకం నుండి భూలోకమునికి వచ్చినటువంటి దేవుడు. అందుకనే చివరిగా మిమ్మల్ని ప్రియ ఈ వాక్య ప్రకారం చూడండి, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి, మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి అన్నాడు. అంటే మనం శ్రమలు పడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, ఖచ్చితంగా మనల్ని విడుదల పొందించే దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, వాక్యం వాగ్దానం చేసిన వాడు. కనుక ఆయన వైపు చూసి మన పరుగు పందెములో ఓపికతో పరుగుతామని దేవుని పక్షంగా మిమ్మల్ని వేడుకొనుచు. రెడీ వాక్యం మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించడుగాక. ఆమీన్.